గాడ్ఫాదర్ చిరంజీవి గారి కెరీర్లోనే ఓ స్పెషల్ ఫిల్మ్. ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే చిరంజీవి గారి సినిమా బాగుందనే టాక్ వస్తే చాలు, కాదు కాదు యావరేజ్గా ఉందన్న టాక్ వచ్చినా చాలు కలెక్షన్లను కుమ్మేస్తాయి. అభిమానులు సినీ ప్రేక్షకులు థియేటర్ల వద్దకు క్యూ కడతారు, బాక్సాఫీస్ రికార్డుల షేపులు మారిపోతాయి. కానీ మొట్టమొదటిసారి సీన్ రివర్స్ అయింది. గాడ్ఫాదర్ సినిమాకు బాగుంది అన్న టాక్ వచ్చినా సరే, హిట్ అన్న టాక్ వచ్చినా సరే, కమర్షియల్గా హిట్ అయితే ఈ సినిమా కాలేదు. అవును, చిరంజీవి సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి ఈ సినిమాకు తిరిగి రాలేదు. అసలు గాడ్ఫాదర్ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లకు వచ్చిన నష్టం ఎంత, నిర్మాతలకు ఈ సినిమాతో లాభమా నష్టమా, అయితే ఎంత లాభం ఎంత నష్టం, థియేటర్లలో ఈ సినిమా ఎంత కొల్లగొట్టింది అన్నది క్లారిటీగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఓ విషయంపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మేము గాడ్ఫాదర్ సినిమాను ఎవరికీ అమ్మలేదు, మేమే ఓన్ రిలీజ్ చేసుకున్నామని నిర్మాతలు చెప్పారు కదా. అయితే నైజాంలో ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లకు అమ్మేశారు. సీడెడ్లో అంటే రాయలసీమ జిల్లాల్లో నిర్మాతలే ఓన్ రిలీజ్ చేసుకున్నారు. ఈ సినిమాకు వాల్యూ ఇంత అని చెప్పారు. అదే సమయంలో ఆంధ్ర మొత్తం మీద కూడా ఈ సినిమాను నిర్మాతలు ఓన్ రిలీజ్ చేసుకున్నారు, ఆ సినిమా వాల్యూని చూపించారు. ఇక కర్ణాటక ప్లస్ ఓవర్సీస్లో ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లకు అమ్మేశారు. అలాగే హిందీ ప్లస్ భారత్లోని ఇతర ప్రాంతాల్లో ఈ సినిమాను నిర్మాతలు ఓన్ రిలీజ్ చేసుకున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్లస్ హిందీ మార్కెట్లో మాత్రమే నిర్మాతలు ఓన్ రిలీజ్ చేసుకున్నారు, మిగిలిన ప్రాంతాల్లో హక్కులను డిస్ట్రిబ్యూటర్లకు అమ్మేశారు. నిర్మాతలు ఓన్ రిలీజ్ చేసుకున్నప్పటికీ ఆ ఏరియాలో ఆ హీరో మార్కెట్ వాల్యూను దాటే కలెక్షన్లు వస్తే ఆ ఏరియాలకు సంబంధించి సినిమా బ్రేక్ ఈవెన్ అయిందని చెప్పాల్సి ఉంటుంది. ఇదన్నమాట నిర్మాతలు చెప్పిన ఓన్ రిలీజ్ అనే మాటకు సంబంధించిన వివరాలు. ఇక గాడ్ఫాదర్ సినిమాకు మొత్తం మీద థియేటర్ల ద్వారా వచ్చిన డబ్బుల లెక్కలను చూద్దాం. వాస్తవానికి ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ను మొదట్లో 90 కోట్లకు పైగానే చూపించారు. కానీ ఆ తర్వాత కలెక్షన్ లెక్కలు మారుతున్న కొద్దీ డిస్ట్రిబ్యూటర్ల ఒత్తిడితో ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను కాస్త తగ్గించారు. ఈ సినిమాను నైజాం ఏరియాకు సంబంధించి 17 కోట్ల 50 లక్షల రూపాయలకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మేశారు. అయితే మొత్తంగా ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్లు అక్షరాల 12 కోట్ల 38 లక్షల రూపాయలు. అంటే గాడ్ఫాదర్ సినిమాను కొనడం వల్ల నైజాం డిస్ట్రిబ్యూటర్కు వచ్చిన నష్టం అక్షరాల 5 కోట్ల 12 లక్షల రూపాయలు అన్నమాట. ఇక సీడెడ్ అంటే రాయలసీమ జిల్లాల్లో ఈ సినిమాకు 11 కోట్ల 50 లక్షల రూపాయల వాల్యూను నిర్మాతలు చూపించారు. అయితే ఇదే రాయలసీమ జిల్లాల్లో ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్లు అక్షరాల 9 కోట్ల 63 లక్షల రూపాయలు. అంటే ఇక్కడ ఇంకా 1 కోటి 87 లక్షల రూపాయల కలెక్షన్లు వస్తే ఈ సినిమా ఇక్కడ కమర్షియల్ హిట్ అయింపించుకునేది. ఇక ఆంధ్ర ఏరియాలో గాడ్ఫాదర్ సినిమాకు 25 కోట్ల రూపాయల వాల్యూను చూపిస్తే మొత్తం మీద ఈ సినిమాకు ఉత్తరాంధ్రలో 6 కోట్ల 2 లక్షల రూపాయలు, తూర్పుగోదావరి జిల్లాలో 3 కోట్ల 89 లక్షల రూపాయలు, పశ్చిమగోదావరి జిల్లాలో 2 కోట్ల 45 లక్షల రూపాయలు, గుంటూరులో 4 కోట్ల 6 లక్షల రూపాయలు, కృష్ణా జిల్లాలో 2 కోట్ల 95 లక్షల రూపాయలు, నెల్లూరులో 2 కోట్ల 13 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. అంటే మొత్తం మీద ఆంధ్ర ఏరియా అంతా కలిపి 21 కోట్ల 50 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. అంటే ఇక్కడ ఇంకా 3.5 కోట్ల రూపాయలు వచ్చి ఉంటే కమర్షియల్ హిట్ అనిపించుకునేది. ఇక ఏపీ ప్లస్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 54 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ను ఈ సినిమాకు చూపించగా మొత్తం మీద ఈ సినిమాకు వచ్చింది అక్షరాల 43 కోట్ల 51 లక్షల రూపాయల షేర్, 73 కోట్ల రూపాయల గ్రాస్ను ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో సాధించింది. అంటే ఇంకా ఈ సినిమాకు 10 కోట్ల 49 లక్షల రూపాయల షేర్ వచ్చి ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కమర్షియల్గా హిట్ అయ్యేదన్నమాట. ఇక కర్ణాటకలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 6 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. అయితే ఈ సినిమాకు కర్ణాటకలో వచ్చింది అక్షరాల 4 కోట్ల 71 లక్షల రూపాయలు. అంటే ఇంకా ఈ సినిమాకు 1.29 కోటి రూపాయలు వచ్చి ఉంటే కర్ణాటక డిస్ట్రిబ్యూటర్ సేఫ్ అయ్యేవాళ్ళు. ఇక హిందీ ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి గాడ్ఫాదర్ సినిమాకు 5 కోట్ల 50 లక్షల రూపాయల బిజినెస్ చూపించగా ఈ సినిమాకు ఈ ఏరియాల నీటిలో కలిపి 5 కోట్ల 13 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. అంటే ఇంకా 87 లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట. ఇక ఓవర్సీస్లో ఈ సినిమాకు 7 కోట్ల 50 లక్షల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు. అయితే ఈ సినిమాకు ఓవర్సీస్లో వచ్చింది అక్షరాల 5 కోట్ల 16 లక్షల రూపాయలు. సో ఇక్కడ కూడా డిస్ట్రిబ్యూటర్ సేఫ్ అవ్వలేదు. ఇంకా 2 కోట్ల 34 లక్షల రూపాయలు వచ్చి ఉంటే ఓవర్సీస్లో ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళేది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి ప్లస్ నిర్మాతలు ఈ సినిమాకు చూపించిన వాల్యూ అంతా కలిపి 73 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ను జరుపుకుంది. 74 కోట్ల రూపాయలు వస్తే ఈ సినిమా కమర్షియల్గా హిట్ అయ్యేది. అయితే ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల నుంచి వచ్చిన డబ్బులు అక్షరాల 57 కోట్ల 89 లక్షల రూపాయల షేర్, అలాగే 106 కోట్ల రూపాయల గ్రాస్. అంటే ఈ సినిమాకు 16 కోట్ల 11 లక్షల రూపాయల నష్టం వచ్చిందన్నమాట. ఇది థియేటర్ల ద్వారా వచ్చిన లాస్ గురించిన లెక్కలు.
ఏపీలోను హిందీ మార్కెట్లోను నిర్మాతలే ఓన్ రిలీజ్ చేసుకున్నారు. సో ఏపీలోను హిందీ మార్కెట్లోను వచ్చిన నష్టం 6,24,00,000 రూపాయలను తీసేస్తే ఇంకా 9,87,00,000 రూపాయల నష్టం ఉంటుంది. ఇది అచ్చంగా ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లకు వచ్చిన నష్టం అన్నమాట. అంటే డిస్ట్రిబ్యూటర్లకు ఈ సినిమాతో దాదాపుగా 10,00,00,000 రూపాయల నష్టం అన్నమాట. ఇది డిస్ట్రిబ్యూటర్లకు వచ్చిన నష్టం లెక్కల వివరాలు. ఇక మరో విషయం గురించి చెప్పుకోవాలి. ఆచార్య సినిమాకు మొత్తంగా 131,20,00,000 రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 132,50,00,000 రూపాయల డబ్బులు వస్తే సినిమా అన్నది కమర్షియల్గా హిట్ అయ్యేది. కానీ ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా వచ్చింది కేవలం 48,36,00,000 రూపాయలు మాత్రమే. అంటే గాడ్ ఫాదర్ సినిమా కంటే దాదాపుగా 9,53,00,000 రూపాయల తక్కువ అన్నమాట. సో ఈ లెక్కను చూసుకుంటే ఆచార్య సినిమాకు ఏకంగా 84,14,00,000 రూపాయల నష్టం వచ్చిందన్నమాట. ఆచార్య సినిమా కంటే నష్టాల లెక్కల్లో ఎన్నో రెట్లు గాడ్ ఫాదర్ సినిమా మేలు అని మాత్రం చెప్పవచ్చు. ఇక బాలయ్య అఖండ సినిమాతో కూడా అభిమానులు పోల్చి చూడటం సహజమే. బాలయ్య అఖండ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అక్షరాల 53,00,000 రూపాయలు మాత్రమే. ప్రమోషన్ ఖర్చులతో కలిపి 54,00,000 రూపాయలు రావాల్సి ఉంటుంది. అయితే ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల ద్వారా 75,10,00,000 రూపాయల షేర్ వచ్చింది. అలాగే 133,20,00,000 రూపాయల గ్రాసం ఈ సినిమా సాధించింది. అంటే డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టి అదనంగా మరో 21,10,00,000 రూపాయల లాభాన్ని అఖండ సినిమా తెచ్చిపెట్టిందన్నమాట. ఇది బాలయ్య అఖండ సినిమా లెక్కలు. అంటే గాడ్ ఫాదర్ సినిమా కంటే అఖండ సినిమాకు 17,21,00,000 రూపాయల షేర్ ఎక్కువగా వచ్చింది. అలాగే 27,00,000 రూపాయల గ్రాసం గాడ్ ఫాదర్ సినిమా కంటే అదనంగా అఖండ సినిమా రాబట్టింది. ఇది రెండు సినిమాలకు మధ్య తేడా. ఇక నిర్మాతల గురించి చెప్పుకుందాం. గాడ్ ఫాదర్ సినిమాకు రెండు నిర్మాణ సంస్థలు కలిసి పనిచేశాయి. ఒకటి కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, రెండోది సూపర్ గుడ్ ఫిలిమ్స్. ఎవరు ఎంత పెట్టారు అన్న సంగతి గురించి పక్కన పెడితే ఈ నిర్మాణ సంస్థలు రెండు కలిపి 80,00,000 రూపాయల పెట్టుబడిని పెట్టాయి. ప్రమోషన్ ఖర్చు, నటీనటుల రెమ్యునరేషన్ అన్నీ కలిపి ఈ సినిమాకు అయిన బడ్జెట్ 80,00,000 రూపాయలు అన్నమాట. ఈ సినిమాకు సంబంధించి నైజం, కర్ణాటక, ఓవర్సీస్ హక్కులను ఇతర డిస్ట్రిబ్యూటర్లకు అమ్మేశారు. నైజంలో 17,50,00,000, కర్ణాటక నుంచి 6,00,000 రూపాయలు, ఓవర్సీస్ నుంచి 7,50,00,000 రూపాయలు ఈ డిస్ట్రిబ్యూటర్ల నుంచి నిర్మాతలకు వచ్చేసాయి. అంటే మొత్తం కలిపి 31,00,000 రూపాయల డబ్బులు డిస్ట్రిబ్యూటర్ల నుంచి నిర్మాతలకు వచ్చాయన్నమాట. మరి ఓన్ రిలీజ్ చేసుకున్న ఏరియాలైన ఆంధ్రప్రదేశ్, హిందీ మార్కెట్ నుంచి 36,33,00,000 రూపాయల డబ్బులు నిర్మాతలకు వచ్చేసాయి. సో ఈ మొత్తం మీద ఓన్ రిలీజ్ చేసుకున్న ఏరియాల నుంచి ప్లస్ డిస్ట్రిబ్యూటర్లకు అమ్మేసిన ఏరియాల నుంచి నిర్మాతలకు వచ్చిన డబ్బులు అక్షరాల 67,33,00,000 రూపాయల డబ్బులు అన్నమాట. ఇవి నిర్మాతలకు వచ్చాయన్నమాట. ఇవి థియేటర్ల ద్వారా వచ్చిన డబ్బుల లెక్కలు. ఇక మరి నిర్మాతలకు మరో రెండు మార్గాలు ఉన్నాయి కదా. ఈ సినిమాకు సంబంధించి డిజిటల్ రైట్స్ను నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. తెలుగు, హిందీ డబ్బింగ్ వెర్షన్లకు సంబంధించిన డిజిటల్ రైట్స్ను 57,00,000 రూపాయలకు నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. ఇక ఇదే విధంగా తెలుగు, హిందీ డబ్బింగ్ వెర్షన్లకు సంబంధించిన శాటిలైట్ రైట్స్ ప్లస్ ఆడియో రైట్స్ అన్నింటినీ కలుపుకుని మరో 60,00,000 రూపాయలకు డబ్బులు నిర్మాతలకు వచ్చేసాయి. అంటే నాన్ థియేటర్కల్ బిజినెస్ ద్వారా ఈ సినిమాకు ఏకంగా 117,00,000 రూపాయల డబ్బులు నిర్మాతలకు వచ్చాయి. ఆల్రెడీ థియేటర్ల ద్వారా నిర్మాతలకు 67,33,00,000 రూపాయల డబ్బులు వచ్చాయి. సో వీటికి నాన్ థియేటర్కల్ బిజినెస్ కూడా కలుపుకుంటే మొత్తం మీద 184,33,00,000 రూపాయల డబ్బులు నిర్మాతలకు వచ్చినట్టు లెక్క. మరి ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడి 80,00,000 రూపాయల బడ్జెట్ను తీసేసి చూస్తే ఇతరేతర ఖర్చులను కూడా తీసేసి చూసినా ఇంకా అదనంగా 100,00,000 రూపాయల లాభం నిర్మాతలకు వచ్చినట్టు లెక్కేసుకోవచ్చు. ఇక ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లకు 10,00,000 రూపాయల నష్టం వచ్చిందని చెప్పుకున్నాం కదా. ఆ 10,00,000 రూపాయలను డిస్ట్రిబ్యూటర్లకు తిరిగి ఇచ్చేసినా అదనంగా మరో 90,00,000 రూపాయల లాభం అన్నది నిర్మాతల ఖాతాల్లో వేసుకోవచ్చు అన్నమాట. ఇది గాడ్ ఫాదర్ సినిమాకు నిర్మాతలకు వచ్చిన లాభం లెక్కలు. మరి రెండు నిర్మాణ సంస్థలు సగం సగం పెట్టుబడిని పెట్టాయి అనుకుంటే చెరో సగం లాభాలను పంచుకోవచ్చు, లేక ఇతర పర్సంటేజ్ లెక్కలు కూడా ఉండొచ్చు. మొత్తానికి చూస్తే గాడ్ ఫాదర్ సినిమా వల్ల నిర్మాతలకు అయితే నష్టం రాలేదని తేల్చి చెప్పవచ్చు అన్నమాట. ఇది గాడ్ ఫాదర్ సినిమా లెక్కల సంగతి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.